Hi, hello. Today we're going to study our spoken English number 12. I'm going to explain the sentences in Telugu and when to use those sentences and the meaning of those sentences. Spoken English number 12, right? The first one is try again. Try again. అంటే మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని అంటే మళ్ళీ ప్రయత్నించు అని అంటే ట్రై అగైన్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ డూయింగ్ సంథింగ్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్ దెన్ యూ నో పీపుల్ సే ట్రై అగైన్ మ్యాన్ వై డోంట్ యూ ట్రై అగైన్ వై డోంట్ యూ ట్రై అగైన్ మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేయ ట్రై అగైన్ మళ్ళీ చెయ్యి హీఈస్ టూ షై హీఈస్ టూ షై అంటే సిగ్గు హీఈస్ టూ షై అంటే అతను చాలా సిగ్గు పడుతున్నాడు అని అర్థం అంటే ఎక్కువ సిగ్గు పడే వ్యక్తి అని అర్థం హీఈస్ He is or she is too shy. Too and a child. Too shy. Are you sure? Everyone is going to say, I don't know if you have doubt in the way we ask. Are you sure? I said, right, right? I said, are you sure? Then, well said. Everyone is going to say, oh man, well said. Baga chepar. Baga chepar. Very good. Well said. Very good. I heard this before. I heard this before. నేను దీన్ని ముందే విన్నాను ఈ విషయం ముందే విన్నాను I heard this. నేను విన్నాను ఇది before ముందే దీన్ని నేను ముందే విన్నాను I heard this before. Somebody tells you a news and you know that news already. You say that, oh, that I heard already. Next, you need not to cry. You need not to cry. నువ్వు ఏడవాల్సిన పని లేదు సంబడీ యునో ఇస్ క్రయింగ్ వితౌట్ ఎనీ యునో బిగ్ రీజన్ సో దెన్ పీపుల్ యునో హూ నోస్ ఎవ్రీథింగ్ హూ నోస్ యునో ఆల్ ద మ్యాటర్ యూ డోంట్ నీడ్ టు వరీ మ్యాన్ వై యు ఆర్ యునో క్రయింగ్ ఫర్ దిస్ ఇట్స్ అ స్మాల్ థింగ్ యూ డోంట్ నీడ్ టు క్రై యూ డోంట్ నీడ్ టు క్రై ఏడవాల్సిన పని లేదు దెన్ డోంట్ వాక్ సో ఫాస్ట్ డోంట్ వాక్ అంటే నడవకు సో ఫాస్ట్ స్పీడ్గా నడవకు డోంట్ వాక్ సో ఫాస్ట్ ఆర్ టూ ఫాస్ట్ రైట్ యూ కెన్ సే డోంట్ వాక్ టూ ఫాస్ట్ ఆర్ సో ఫాస్ట్ నెక్స్ట్ వెన్ డిడ్ యూ కమ్ వెన్ డిడ్ యూ కమ్ నువ్వు ఎప్పుడు వచ్చా వెన్ డిడ్ యూ కమ్ ఇఫ్ సంబడీ ఆస్క్ వెన్ డూ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ డూ యూ కమ్ నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ డిడ్ యూ కమ్ నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు వెన్ డిడ్ యూ కమ్ వై ఆర్ యూ లేట్ ఎవరైనా లేట్ అయిననుకో మనం మీటింగో లేకపోతే ఫంక్షనో లేకపోతే ఇంకేదైనా దగ్గరికి రావాల్సిన టైంకి వస్తాన టైంకి రాలేదనుకో దెన్ వి ఆస్క్ దెన్ ఐ వై ఆర్ యూ లేట్ కమ్ ఆన్ మ్యాన్ యు ఆర్ ఆల్వేస్ లేట్ Next, I remember that. Yeah, I remember that. If somebody tells you something, you say you already know and you recollect it from your mind, then you say, oh, I remember that. I remember that. I met him yesterday. నేను అతన్ని నిన్న కలిశాను. I met అంటే నేను కలిశాను. I met him నేను అతన్ని కలిశాను yesterday. Right? I never met him అంటే నేను అతన్ని ఎప్పుడు కలవలేదు. I never met him నేను అతన్ని ఎప్పుడు కలవలేదు. Then, oh, she speaks English well. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది ఇంగ్లీష్ వెల్. హీ హ్యాస్ నెవర్ సీన్ ఎ టైగర్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. ఆయన జీవితంలో ఎప్పుడు ఆయన టైగర్ని చూడలేదు. టైగర్ని చూడాలని ఎవరు అనుకోద్దు, ఎందుకంటే జూలైలో ఉంటే చూడవచ్చు కానీ నిజంగా చెప్తున్నా అనుకుంటే మీద పడుతుంది. రైట్? So she has never seen or he has never seen a tiger. Do you eat meat? Okay. Do you eat meat? No, mamsam tintava ante chicken mutton fish lantivi tintava. Do you like to eat meat? No, tinadaniki ishtapadtava leda tintava anantu.
Right? Do you like to eat meat? No. This book is very interesting. This book is very interesting. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే చదువుతా అంటే ఇంకా చదవాలనిపిస్తుంది. This book is very interesting. The story is very interesting. This movie is very interesting. Right? మనకి అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే. Next, I know the answer. I know the answer. నాకు ఆన్సర్ తెలుసు. I don't know the answer. నాకు ఆన్సర్ తెలియదు. I don't know the answer. I know the answer. Okay? This is not good. This is not good. ఇది కరెక్ట్ కాదు. ఇది మంచి కాదు. You are doing something wrong. This is not good. This is not fair. Yeah, this is not fair. This is not good. She sat aside by the fly. See? She sat aside by the fire. Ama manta pakkana kurchindi ant. She sat. She sat ama kurchindi. Aside by the fire. Ante manta pakkana kurchindi. Come down. Come down, man. Take care. Come down. Kindigira. Come down. Calm down is completely different. Calm down ante cool down. Cool down. Calm down ante gatti gatti gaase valaki. Calm down, man. Relax, man. Calm down. అది కామన్ సైలెంట్ కావాలి. కామ్ డౌన్. దిస్ ఇస్ కమ్ డౌన్. కింద పైన కిందికి రమ్మడానికి కమ్ డౌన్. మరి కింద ఉన్న వాళ్ళు పైన కావాలంటే గెట్అప్ మ్యాన్. గెట్అప్ క్లైంబ్ అప్. ఎక్కడమైతే క్లైంబ్ అప్ గెట్అప్. సో దిస్ ఇస్ కమ్ డౌన్. సో వీ క్యాన్ట్ లివ్ వితౌట్ వాటర్. సైన్స్ సెంటెన్స్. వీ కెనాట్ లివ్ వితౌట్ వాటర్. మనం వీ కెనాట్ లివ్ వితౌట్ ఈవెన్ ఏ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా వాటర్ లేకుండా మనం బతకలేము. రైట్? వి కెనాట్ లివ్ వితౌట్ వాటర్. హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్? అది ఇక్కడ నుండి ఎంత దూరం? హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి అది ఎంత దూరం? ఐ సోల్డ్ మై కార్. ఐ సోల్డ్ మై కార్. నేను నా కార్ని అమ్మేశాను. I have sold my car. I have sold my car. I sold my car. Simple past and present perfect. Grammar personality. So simple. I sold my car. Nina car animation. I sold my house. I sold my bike. Like that. There were not many people. There were not many people. అక్కడ ఎక్కువ మంది లేరు. ఐ హ్యావ్ ఈటెన్ నథింగ్. ఐ హ్యావ్ ఈటెన్ నథింగ్. నేనేమి తినలేదు. ఐ హ్యావ్ ఈటెన్ నథింగ్. నేనేమి తినలేదు. రైట్? అండ్ హీ స్లెప్ట్ టిల్ 8 o'clock. ఆడు 8 గంటల దాకా పడుకున్నాడు. హీ స్లెప్ట్ టిల్ 8 o'clock. పడుకున్నాడు. స్లెప్ట్ అంటే ఒకరోజు ముచ్చటే చెప్తుంది. ఒకవేళ వాడు రోజు 8 గంటలు అంటే హీ స్లీప్స్ అన. హీ స్లీప్స్ టిల్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. హీ ఆర్ షీ స్లీప్స్ టిల్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. అంటే అది రోజు చేసేటప్పుడు. ఒక్కరోజు అంటే ఇవాళ అంటే హీ స్లెప్ట్ పాస్ట్ టెన్స్. స్లీప్ కి పాస్ట్ టెన్స్ స్లెప్ట్. హీ స్లెప్ట్ స్టిల్ 8 o'clock. ఓకే, దాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ నెంబర్ 12. వి గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ లెసన్.